తప్పు కదండి. ఆంటీయా మామ్స్ వేషం వర్కౌట్ అయింది. ఏంట్రా నడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్ నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడ కూర్చి చేయాల్సిన పని చాలా ఉంది. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను రెడ్మీట్ అనేది తీసుకొచ్చాను, తీసుకెళ్ళా తీసుకెళ్తావు. డార్లింగ్ 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 ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. చూడు ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు, మన బట్టలు కొట్టుకొచ్చిన అమ్మాయి. ఇవేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంత పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. అల్లుడు 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 హలో ఆంటీ, కొంచెం చిప్ పెట్టరా? నాకు తెలియదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా, ఫెవికల్ డబ్బా. పోవే తారు డబ్బా, ఫెవికల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చేసావు కదా, ఇంకెక్కడి నుంచి దొక్కచ్చు కదా. బట్టలన్నీ తడిపిస్తుంది తెల్ల పంది. వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాత్రూమ్ దొరికాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ఈ డ్రెస్ లో నేను చూడలేదు కదా, చూసేసంగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఇదిగా ఏంటంట లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చెప్పు. ఒక అర్థం ఇంకో అర్థం వాటేసుకుందంటే పైగా ఎంత హైట్ ఉందండి. అయ్యో